ఈ రోజే డౌట్ నాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి ఒక ప్రశ్న మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి హలో ఎవరివన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న రత్న దోష పద్ధతిలో కింది సమీకరణాలను సాధించండి ఎం బై రెండు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ అన్నారు ఎం టూ ఈజ్ ఈక్వల్స్ మైనస్ వన్ ఓకే ఇక్కడ ముందుగా మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఏంటి ఎం బై రెండు టు మైనస్ ఒకటి అని ఇచ్చారు అయితే దీన్ని మనం దోష పద్ధతి ఉపయోగించి ఇచ్చినటువంటి సమీకరణాన్ని సాధించమని అడిగారు యత్న దోష పద్ధతి అంటే ఎల్హెచ్ఎస్ ఈజీక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ని చెయ్యాలి అంటే ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ రెండు విలువలు మనం ఈక్వల్ చేయాలి ఏ విలువ దగ్గర అయితే మనకి ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అవుతాయో ఆ విలువ అనేది ఇచ్చినటువంటి ఈ సమీకరణానికి సాధన అవుతుంది ఓకే ముందుగా ఇక్కడ మనకి చెర ఏముంది ఎం ఉంది సో మనం కొన్ని విలువలు అనేటివి తీసుకొని ఎం ప్లేస్ లో ప్రతి ఏ విలువ దగ్గర మనకి ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ విలువలు ఈక్వల్ అవుతాయో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఎం విలువ తీసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఎం బై టూ ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతాయా లేదా చెక్ చేసుకోవాలి కదా అదే కదా యత్న దోష పద్ధతి అంటే సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవునా కదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాను ఈక్వల్ అయితే అవును అని కాకపోతే కాదు అని మెన్షన్ చేద్దాము ఓకే ఫస్ట్ నేను ప్లేస్ లో వన్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ నేను ఎం ప్లేస్ లో వన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎం ప్లేస్ లో మనం ఒకటి ప్రతిక్షేపించాలి ఓకే ఎం బై మనకి ఎంత రెండు కాబట్టి ఎం ప్లేస్ లో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఒకటి బై రెండు సో ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది ఒకటి బై రెండు వచ్చింది ఆర్హెచ్ఎస్ ఎంత మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ విలువ ఇక్కడ మనకి ఎంత మైనస్ వన్ సో ఈ మైనస్ వన్ ఇక్కడ ఆర్హెచ్ఎస్ మైనస్ వన్ అలాగే ఉంచుతాం ఓకే సో సాల్వ్ చేస్తే మనకి ఆ ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది ఒకటి బై రెండు వచ్చింది ఓకే ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది మనకి మైనస్ వన్ ఫస్ట్ నుంచి అలాగే ఉంది సో రెండు అనేటివి ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ వాల్యూస్ ఓకే రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి కాదు అని మెన్షన్ చేసుకుంటాం ఓకే సో నేను నెక్స్ట్ ఇక్కడ ఎం ప్లేస్ లో రెండు తీసుకుంటున్నాను ఎం ప్లేస్ లో రెండు తీసుకుంటున్నాను ఓకే రెండు తీసుకుంటున్నాను సో ఎం అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది రెండు బై రెండు రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే రెండు ఒకట్లు రెండు ఒకట్లు ఒకటి బై ఒకటి అంటే ఎంత మనకి ఒకటి సో ఆర్హెచ్ఎస్ వాల్యూ మనకి మైనస్ ఒకటి ఇలాగే ఉంటుంది సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే ఒకటి వచ్చింది అలాగే ఆర్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మనకి మైనస్ ఒకటి ఓకే మైనస్ ఒకటి రెండు మనకి ఈక్వల్ వాల్యూస్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ వస్తాయి సో ఈక్వల్ కాలేదు కాబట్టి ఏమొస్తుంది కాదు అని వస్తుంది ఓకే సో నేను ఇక్కడ ఎం ప్లేస్ లో మైనస్ రెండు తీసుకుంటున్నాను ఓకే ఎంప్లస్ లో మైనస్ రెండు సో ఇప్పుడు ఎంప్లస్ లో రెండు అనేది నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను రెండు బై రెండు ఓకే రెండు ఒకట్లు రెండు ఒకట్లు ఒకటి బై ఒకటి బట్ ఇక్కడ మనకి టూ ప్లస్ లో టూ మైనస్ టూ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ మైనస్ ఒకటి వస్తుంది ఆర్హెచ్ఎస్ ఎంత మైనస్ ఒకటి సో సాల్వ్ చేసినప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది మైనస్ ఒకటి ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది మైనస్ ఒకటి సో రెండు ఈక్వల్ వాల్యూల్ కాబట్టి ఈక్వల్ అవుతాయి సో ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏమొస్తుంది ఆ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి అవును అని వస్తుంది ఓకే సో మనకి ఏ విలువ దగ్గర అయింది ఈక్వల్ ఎంఈ ఈక్వల్స్ టు ఫోర్ ఎంఈ ఈక్వల్స్ టు మైనస్ టూ అయిన ఏమయ్యాయి రెండు ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యాయి మైనస్ రెండు అయినప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఏ విలువ దగ్గర అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో ఆ విలువ ఇచ్చినటువంటి సమీకరణానికి సాధన అవుతుంది అని ఓకే ఇక్కడ మనకి ఎం ఏం తీసుకున్నాం ఎం ప్లేస్ లో ఎం ఎంఈ ఈక్వల్స్ టు మైనస్ టూ అయితే ఏమొచ్చింది మనకి మైనస్ టూ బై టూ వచ్చింది కదా సో మైనస్ ఎం మైనక్వల్స్ టు మైనస్ టూ అయినా ఎం బై టూ ఇజీక్వల్స్ టు మైనస్ వన్ యొక్క సాధన ఏమవుతుంది మనకి సాధన ఎం ఎంఈల్స్ టు మైనస్ టూ ఓకే ఈ రోజే డౌట్ నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి